आंध्र प्रदेश सभा समरा की समय आसन्नमैंది सोमवार असेंबली समावेश जरुगुनुन्नायि गतंलो एन्नडू लेनी विधंगा तोली रोजे सभलो बजेट प्रवेशपेट्टनुंది प्रभुत्वं दादापु 3 लक्षल कोट्ल रूपायल अंचनालतो बजेट रूपकल्पन चेसिनट्लु तेलुस्तोंది मरोवैपु समावेशालु नडिचिननि रोजुलु वैसीपी अधिनेत जगन प्रेस मीट्लु पेडतामनि चेप्पारु दींतो ईसारी समावेशालपै राष्ट्रंलो आसक्ति नेलकొంది एपी असेंबली समावेशालकु सर्वं सिद्धमैंदी ईसारी कनीसं 10 रोजुलैना सेशन्स कोनसागे अवकाशालुन्नायि गवर्नर अब्दुल नजीर प्रसंगंतो समावेशालु प्रारंभं कानुन्नायि अयिते तोली रोजे बड्जेट प्रवेशपेट्टनुंडडं ईसारी प्राधान्यत संतरिंचुकुंदि इप्पटिके रेंडुसार्लु ओटानु अकौंट बड्जेट प्रवेशपेट्टिन एपी प्रभुत्वं मिगिलिन 4 नेलल कोसं पूर्तिस्थायि बड्जेट प्रवेशपेट्टनुंदि 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 3 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో నెట్టుకొస్తున్న కూటమి సర్కార్ ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. సోమవారం ఉదయం అసెంబ్లీలోనే సీఎం ఛాంబర్లో మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమై బడ్జెట్ను ఆమోదించనుంది. బడ్జెట్ తో పాటు వివిధ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. ప్రాథమికంగా కనీసం 10 రోజులైనా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల కమిటీ ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇక అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు పయ్యావుల కేశవ్. ఇప్పటికే సీఎం చంద్రబాబు బడ్జెట్ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని శాఖలకు ప్రాధాన్యత అనుసారంగా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఖజానా 25,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటుతో ఉంది. ఈ పరిస్థితులలో వైసీపీ పాలనలో ఏర్పడ్డ ఆర్థిక అనిశ్చితిపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈసారి వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. సభలో కనీసం మైక్ దక్కే అవకాశం లేదని, అందువల్ల సభ బయటే ప్రజా సమస్యలపై తమ గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. అయితే శాసన మండలిలో మాత్రం వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరు కానున్నారు. దాంతో మండలిలో కొత్త వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు జగన్ అసెంబ్లీకి రాబోమంటూ ప్రకటించడంపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని చెబుతున్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే సభకు రావాలంటున్నారు.